ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభావివందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మేము మీకు అందిస్తున్న ఈ క్లుప్త సందేశాలు 5 నుండి 7 నిమిషాల లోపు మేము అందిస్తున్నాము. దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి మీరు చక్కగా వీక్షిస్తున్నందుకు వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి మీరు ఇంకా మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క ఛానల్ గురించి మీరు తెలియపరచవలసినదిగా ప్రభువును బట్టి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యముల నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని, కనుక ఆయన తన దూత నంపించి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనేను. ఇక్కడ రాయబడినటువంటి వాక్యములో దానియేలు గారి మీద ఒక నేరము మోపబడింది. మోపబడినటువంటి నేరం ఏంటి? ఆయనకు ప్రతిరోజు ముమ్మారు ప్రార్థించే అలవాటు కలిగినటువంటి వారు దానియేలు గారు. అయితే ఆ దినాలలో ఉన్నటువంటి ప్రధానులే గాని అధిపతులే గాని ఆయనకు ఉన్నటువంటి ఈ అలవాటును బట్టి అసహించుకునేవారు. గల కారణం ఏంటంటే అతనిలో ఎన్నోసార్లు నేరం మోపడానికి ప్రయత్నం చేశారు, కానీ దానియేలు గారి మీద ఏ మాత్రము ఆయనలో ఎలాంటి చెడు గుణం లేకపోవడాన్ని బట్టి ఏదో ఒకలాగా మరి నేరము మోపి చంపివేయాలని ప్రయత్నం చేశారు. అయితే దేవుని యొక్క దృష్టిలో ఆయన నిర్దోషిగా కనపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన చేయుచున్నటువంటి ప్రార్థనను బట్టి ఆయన మీద నేరము మోపబడిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాము. అయితే అతన్ని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేశారు. ఆ రాత్రి అంతా మరి రాజుగారికి నిద్ర పట్టక ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు తెల్లారుతుందా అని. ఉదయం లేవగానే సింహపు బోనుల దగ్గరికి మరి రాజుగారు వెళ్ళి దాన్ని తెరిపించినప్పుడు, దానియేలు అని పిలిచినప్పుడు దానియేలు స్వరము ఇలాగూ వినపడుతుంది. ఏమని వినపడుతుంది? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని రాజా, మరి నీ దృష్టికి నేను కనపడ్డానా? అయితే రాత్రంతా ఏ సింహము నాకు ఏ హాని చేయకుండా దేవుడే తన దూతను నంపించి నన్ను కాపాడాను అని మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం! క్రూర జంతువుల మధ్య బ్రతికి మరి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. నిజముగా దేవుని దృష్టికి దానియేలు గారు నిర్దోషిగా కనపడినట్లుగా మనం చూస్తాం. మరి దానియేలు గారు దేవుని దృష్టికి మరి నిర్దోషిగా కనపడటానికి ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఆ దినాల్లో మనం చూస్తే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందినవాడని, రాజ్యంలో మరి రాజుగారు నియమించుకున్నటువంటి వ్యక్తి అని అక్కడ మనం దేవుని వాక్యంలో చూడగలము. అదేవిధంగా రాజ్యంలో ప్రముఖులలో ఒకడుగా ఉన్నాడు. నిజమే, మనం దేవుని యందు విశ్వాసము కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, లోకములో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని అయితే ఉన్నత స్థానంలోనే ఉంచుతాడు. ఆయన ప్రార్థనాపరుడు. ఎలాంటి శాసనాలు తన ముందు ఉన్నప్పటికీ అతడు దేవునితో ఉండే సహవాసాన్ని, ప్రార్థన జీవితాన్ని ఆయన కోల్పోకుండా ప్రార్థనలో ముందుకు సాగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. నిందారహితుడు. అతని మీద ఎలాంటి నేరం మోపడానికి ఎలాంటి లోపం అనేది ఆయనలో ఆ దినాలలో ఉన్నటువంటి వారిలో
కనపడలేదు. అయితే ఆయన మీద మోపబడినటువంటి నేరమేంటి? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడని. తప్పు మోపడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఏదీ కూడా ఫలించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. అంతేకాదు ఓర్పు గలవాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే అట్టి శాసనము ఆయన మీదకి వచ్చినప్పటికీ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో రాజా నా మీద ఇలా నేరం మోపారు, తప్పైపోయింది, భయపడటం కానీ అక్కడ ఏమి జరగనట్లుగా మనం చూస్తాం. ఏం చేశాడు ఆయన? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి తన్ను తాను అప్పగించుకుని దేవుడే నా జీవితంలో తన కార్యము చేస్తాడు అని సంపూర్ణంగా నమ్మి ఓర్పుతో ముందుకు సాగినట్లుగా చూస్తాము. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు లోకంలో మనుషులు మన మీద ఎలాంటి నేరారోపణ చేసినప్పటికీ భయపడాల్సిన పని లేదు. దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా దానియేలు గారిని సింహపు బోనులో మరి దేవుడే తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని కాపాడతానని వాగ్దానం చేసిన రీతిగా తన దూతను పంపించి కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచుండగా నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా భయపడవలసిన పని లేదు. దేవుని యందు నువ్వు విశ్వాసము కలిగి దేవుని యందు నీవు నమ్మకం కలిగి ముందుకు సాగినట్లయితే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కదా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండునని. మరి దానియేలు గారు కూడా నీతిమంతుడిగా నిర్దోషిగా దేవుని యొక్క సన్నిధిలో కనపడ్డాడు గనక సింహాలలో ఆయన కూడా ఒక సింహం వలె దేవుడు అక్కడ నిలబెట్టి ఆ సింహపు బోనులో కాపాడినట్లుగా ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా గ్రహించాము. ఆయన నిర్దోషిగా కనపడినట్లుగా దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడుటకు మనం ముందుకు సాగిపోదాం. అటువంటి కృపతో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు ప్రార్థించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జాలి కలిగిన మా రాజా, ఈ సమయమందు నాతో మాతో మాట్లాడిన నీ శ్రేష్టమైన వాక్యమును బట్టి నీకు వందనాలు. దానియేలు గారు మీ దృష్టికి ఏ విధంగా అయితే నిర్దోషిగా కనపడ్డాడో మేము కూడా అలా కనపడుటకు దానియేలు గారిలో ఉన్న గుణలక్షణాలు మేము కూడా కలిగి ఉండి ముందుకు సాగే కృపను నాకును మాకును, ముఖ్యముగా ఈ యొక్క దేవునితో ప్రతిరోజు అని ఈ దైవ సందేశాలు వినుచున్న ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును దయచేసి నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక.